ధన్యవాదాలు అధ్యక్ష. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ కోసం మరి గౌరవ మంత్రి గారు ఇచ్చినటువంటి డేటా చాలా దానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది సరైన పద్ధతి కాదు. సంపూర్ణ పోషణ తాలూకా ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, గర్భిణీ స్త్రీల తాలూకా ఖనిజ లవణాలు, వాళ్ళ పౌష్టిక ఆహారం కానీ ఏమీ కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి, శిశు సంక్షేమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి, మరి జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే మహిళ ఆరోగ్యానికి, గర్భిణీ బాలింతల మహిళల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, మరి ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ మాకు చాలా చక్కగా అన్ని విధాలుగా అందుతుంది. అయితే మా పాతపట్టణ నియోజకవర్గంలో ఈ గోడలుండే అక్కడ 10-12 ఇళ్ళు ఉండే గోడలు ఒక కొండ మీద ఒకటి విసిరినట్టు ఉంటుంది, ఇంకో కొండ మీద ఒకటి విసిరినట్టు ఉంటుంది కనుక, అంటే బాగా స్కాటర్డ్ కనుక, నేను గౌరవ మంత్రి గారికి అలానే ఆరోగ్య మంత్రి గారికి, ట్రైబల్ మంత్రి గారికి కూడా నేను కోరేది ఏంటంటే ఫీడర్ అంబులెన్సెస్ తాలూకు నెంబర్ ఇంకొంచెం పెంచాలని. మరి మహిళ గిరిజన మహిళలకు అంటే డ్రై రేషన్ అందించడం జరుగుతుంది కానీ ఇంకా వాళ్ళకి పౌష్టికాహారం అందించాలి, రోగ నిరోధక శక్తి పెంచాలంటే కొన్ని గిరిజన మహిళలకి ఏమైనా భవనాల్లాగా ఏర్పరిచి వాళ్ళకి సభల్లాగా పెట్టి వాళ్ళకి వంట పదార్థాల ద్వారా అందించాలి భోజనం అని నేను ఒక మహిళగా మరి నా తాలూకా పాతపట్టణ నియోజకవర్గ సమస్యను ఎదురుగా తెలియజేస్తూ మీరు ఇచ్చిన అవకాశానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను.